ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, అందరూ బాగున్నారా? మంచిది. మరి ఒకసారి మీ అందరికీ యేసయ్య ప్రేమ సందేశాలకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రారంభ ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి స్తోత్రాలు. అయా, ఇదిగో నన్ను నాయన, ఇదిగో నా తండ్రి, ఈ స్థలములో మీరు నిలవబెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నీ వాక్యమును వినబోతున్నటువంటి నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలా నాడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు నాయన, ఇదిగో లూదియా యొక్క హృదయాన్ని మీరు తెరిచి ఉన్నారు. ఆ రీతిగా ప్రభువా, నీ మాటలను వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఇదిగో నా తండ్రి, పరలోకము నుండి ఆత్మీయ ఆహారమును ప్రభువా ఈ దినమును మీరు కురిపించమని అడుగుచున్నాం. ప్రభువా, ఇదిగో నీ బిడ్డలు ఏ బాధలతో అయితే, ఏ సమస్యలతో అయితే ప్రభువా ఇదిగో ఈ టీవీ ముందు కూర్చి ఉన్నారో, ఇదిగో ఈ ప్రసంగము ద్వారా నీ బిడ్డలను దర్శించి, నీ కృపలు ఆదరించి, ప్రతి సమస్య నుండి విడుదల మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఒక మారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రండి, ఈ దిన ధ్యానము కొరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈ దినాన దేవుడు మనల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, నీవు ఎవరిని కలిగి ఉన్నావు? ప్రిలరా, ఈ ప్రశ్నే ఈ దినపు అంశం, ఈ దినాన మన యొక్క అంశం. కాబట్టి ప్రిలరా, బైబిల్ గ్రంథంలో మన పితరులను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పితరులు ఏమేమి కలిగి ఉన్నారు ఒకసారి మనము చూద్దాం. ప్రిలరా, దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న మాట, నీవు ఎవరిని కలిగి ఉన్నావు? మన పితరులని ఒకసారి మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, వారు ఎవరిని కలిగి ఉన్నారో, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి మనము గమనించే ప్రయత్నము చేద్దాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి మన పితరుడైనటువంటి మోషే గారిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రిలారా, మోషేని మనము జ్ఞాపకం చేసుకుంటే, మోషే 120 సంవత్సరాలు జీవించి ఉన్నాడు. మోషే జీవించినటువంటి 120 సంవత్సరాలు, మొదటి 40 సంవత్సరాలు ఫరో కుమార్తెకి బిడ్డగా బ్రతికి ఉన్నాడు. అటు తర్వాత 40 సంవత్సరాలు తన మామ అయినటువంటి మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రోకి అల్లుడుగా ఉండి, ఇదిగో ఆయన యొక్క గొర్రెలను కాచి ఉన్నాడు. మిగిలినటువంటి 40 సంవత్సరాలు మోషే దేవుని యొక్క చిత్త ప్రకారముగా అరణ్యంలో ప్రయాణము చేసి ఉన్నాడు. ప్రియులారా, మొత్తంగా మనం గనక గ్రహిస్తే మోషే యొక్క జీవితం 120 సంవత్సరాలుగా మనకు కనబడుతూ ఉన్నది. ప్రియులారా, మోషేని దేవుడు దర్శించినప్పుడు, ఇదిగో యోరేబు పర్వతం మీద మోషేని దేవుడు దర్శించినప్పుడు, మోషే ఎలా ఉన్నాడంటే పాపముతో నిండి ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, మోషే అక్కడికి వచ్చినప్పుడు, దేవుడు మోషేని దర్శించినప్పుడు మోషే చేతిలో ఏమున్నదంటే కర్ర ఉన్నది. ప్రియులారా, మోషే ఏం కలిగి ఉన్నాడంటే ఒక కర్రను కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు కదా, మోషే ఆ కర్రను కింద పడవై, ఆ కర్రను కింద పడై అన్నప్పుడు మోషే వెంటనే ఆ కర్ర ఏం చేశాడంటే కింద పడేశాడు. మోషే కర్రను కింద పడవేసిన తర్వాత కర్ర ఏమైందంటే పాము అయింది. ప్రియులారా, గమనించండి, దేవుడు అంటున్నాడు కదా, ఆ పాము యొక్క తోకని పట్టుకో.
ప్రిలారా, పాము యొక్క తోకను పట్టుకోమన్నప్పుడు వెంటనే ఆ కర్ర ఎలా మార్చబడిందంటే ఆ పాము మళ్ళీ కర్రలాగా మార్చబడింది. ప్రిలారా గమనించండి, ఇదిగో ఐగుప్తీయుడు హెబ్రీయుడు తన్నుకుంటూ ఉన్నప్పుడు, ఇదిగో మోషే అక్కడికి వెళ్ళినప్పుడు, ఇదిగో ఐగుప్తీయుని మీద మోషేకి కోపం వచ్చి ఏం చేశాడంటే ఐగుప్తీయుడిని చంపివేశాడు. ఐగుప్తీయుడిని చంపివేసి తన్ని ఏం చేశాడంటే పాతిపెట్టాడు. ప్రిల్లారా, మోషేని దేవుడు దర్శించే సమయానికి మోషేలో ఏమున్నదంటే పాపం ఉన్నది. మోషే చేతిలో ఏమున్నదంటే పాపం ఉన్నది. ప్రిల్లారా, ప్రిల్లారా వెంటనే దేవుడు అంటున్నాడు కదా, ఆ కర్రను కింద పడవే. కింద పడవేగానే ఆ కర్ర ఏమైందంటే వెంటనే పాముగా మార్చబడింది. ఎప్పుడైతే పాముని మోషే చూశాడో వెంటనే అక్కడి నుండి పారిపోయాను అని లేఖనములు అక్కడ రాయబడి ఉంది. మళ్ళీ దేవుడు మోషేని పిలిచి అంటాడు కదా, తోక పట్టుకో. ప్రిల్లారా, పాము దానికి సాదృశ్యంగా ఉన్నదంటే పాపానికి సాదృశ్యంగా ఉన్నది. ఇదిగో తలను పట్టుకోవద్దు, తోకను పట్టుకోమంటున్నాడు దేవుడు. పాము యొక్క తలని ఏం చేయాలంటే దేవుని యొక్క ఆదేశం చితక్కొట్టాలి తలని. దేవుడు అంటున్నాడు కదా, తోకని పట్టుకో. తోకని పట్టుకోమన్నప్పుడు తోకను పట్టుకున్నాడు, వెంటనే ఆ పాము మళ్ళీ తిరిగి కర్రగా మార్చబడింది. ప్రిల్లారా, ప్రిల్లారా గమనించండి, మోషే యొక్క పాపాన్ని దేవుడు ఏం చేశాడంటే తల్లకిందులుగా చేసి, మోషే యొక్క జీవితాన్ని తల్లకిందులుగా చేసి మోషేని దేవుడు ఏం చేశాడంటే పవిత్రపరిచాడు. హల్లెలూయా. ప్రిల్లారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు ఎవరిని కలిగి ఉన్నావు, నీవు దేనిని కలిగి ఉన్నావు. మోషే దేనిని కలిగి ఉన్నాడయ్యా అంటే దేవుని యొక్క కర్రను కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క కర్రను కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడు మోషే యొక్క ఆత్మీయ జీవితాన్ని మార్చాడో, ఇదిగో ఎప్పుడైతే మోషేను దేవుడు బలపరుచుకున్నాడో, అది మొదలు 40 సంవత్సరాలు మోషే అరణ్యంలో దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడిచాడు. ప్రిల్లారా గమనించండి, ఆ కర్ర ద్వారా, దేవుని యొక్క కర్ర ద్వారా ఐగుప్తు దేశం మీదకి 10 శ్రమలను దేవుడు తీసుకుని వచ్చాడు. ప్రిల్లారా గమనించండి, ఐగుప్తులు తాగుతున్నటువంటి నది నీరును దేవుడు చెప్పినప్పుడు ఆ కర్రతో వెళ్ళి కొట్టగానే నది మొత్తము రక్తముగా మార్చబడింది. ఆ నదిలో చేపలన్నీ చనిపోయినాయి. ఎంతగానో దేశం మొత్తం వాసన కొడుతూ ఉన్నది. ప్రిల్లారా గ్రహించండి, అది మొదలు దేవుని యొక్క కర్రను కలిగి ఉండటం వలన 40 సంవత్సరాలు మోషే అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ముందుకు వెళ్ళాడు. ప్రిల్లారా, ఇదిగో ఒక ముద్దుని గొడ్డలతో కొడితే ఆ ముద్దు ఎలా 2 రకాలుగా చీలిపోతుందో, 2గా చీలిపోతుందో ఆ రీతిగా దేవుని యొక్క కర్రను చూపించినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలుగా మార్చబడింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానాను యాత్ర ప్రారంభించినది మొదలు నెబో పర్వతం ఎక్కి ఆ వాగ్దాన భూమిని చూసేంత వరకు మోషే తన ఆత్మీయ జీవితంలో ఏమి కలిగి ఉన్నాడయ్యా అంటే దేవుని యొక్క కర్రను కలిగి ఉన్నాడు. ప్రిల్లారా, మరి యొక్క వ్యక్తిని బైబిల్ గ్రంథంలో నుంచి మీకు చూపిస్తాను. 2వ రాజుల గ్రంథంలో ఆ స్త్రీ మనకు కనబడుతూ ఉన్నది. ఎలీషా సమయంలో ఒక ప్రవక్త ఇదిగో ఆత్మీయ జీవితాన్ని దేవునిలో కట్టుకుంటూ తను ఏం చేశాడంటే చనిపోయాడు. ఆ ప్రవక్త చనిపోతూ ఏం చేశాడంటే కొన్ని అప్పులను చేసి ఉన్నాడు. ప్రిల్లారా, కొన్ని అప్పులను చేసి ఉన్నప్పుడు ఇదిగో అతనేమో చనిపోయాడు. అతనికి 2 బిడ్డలు ఉన్నారు, భార్య ఉన్నది. ఆమె ఏం చేసిందంటే ఎలీషా వద్దకు వచ్చింది. ప్రిల్లారా, 2వదిగా ఈ స్త్రీని మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ స్త్రీ ఏం కలిగి ఉన్నదో ఒకసారి మనం గ్రహిద్దాం. చూడండి, ఈ స్త్రీ ఎలీషా వద్దకు వచ్చింది. అయ్యా, ఇదిగో నా భర్త ప్రవక్త శిష్యులలో ఒకడిగా ఉండి దేవుని యందు యథార్థముగా నీతిగా భయభక్తులతో తన జీవితాన్ని కట్టుకున్నాడు, అయితే తను తను చనిపోతూ కొన్ని అప్పులను చేసి ఉన్నాడు. ఇదిగో అప్పులు వారు వచ్చి ఎంతగానో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అప్పు తీరుస్తావా, లేదా నీ బిడ్డలను బానిసలుగా మా దగ్గరికి పంపిస్తావా,
అని అడుగుతున్నారయ్యా అని చెప్పి వచ్చి ఎలీషాకి చెప్పి ఉన్నది. అంటే ఎలీషా అంటాడు కదా, తల్లి నీ దగ్గర ఏమి ఉన్నది? ప్రియులారా గమనించండి, ఆ తల్లి అంటుంది కదా, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, ఒక్క నూనె కుండ మాత్రము నా యొద్ద ఉన్నది. ప్రియులారా గమనించండి, ఆత్మీయాత్రలో మోషే ఏం కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క కర్రను తన చేతిలో కలిగి ఉన్నాడు. ఇదిగో ఎలీషా ఈ తల్లిని అడుగుతూ ఉన్నాడు, అమ్మా అప్పుల్లో ఉన్నానంటున్నావు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటున్నావు, నీ దగ్గర ఏమి ఉన్నది అని ఎలీషా ఈ తల్లిని అడిగినప్పుడు, ఈ వెదవరాలను అడిగినప్పుడు ఈ తల్లి అంటుంది కదా, అయ్యా నా ఇంటిలో ఒక నూనె కుండ ఉన్నది. ఒక నూనె కుండ ఆ తల్లి కలిగి ఉన్నది ప్రిల్లారా. వెంటనే ఎలీషా అంటున్నాడు కదా, ఇదిగో నీ ఇరుగు పొరుగు వారి యొద్దకి నీ బిడ్డలను పంపించి కుండలను అరువు తెచ్చుకో. కుండలను నువ్వు అరువు తెచ్చుకుంటే దేవుడు ఆకాశము నుండి నూనె కురిపించబోతున్నాడు, వెళ్ళి అరువు తెచ్చుకోమన్నాడు. వెంటనే ఆ తల్లి ఏం చేసిందంటే తన బిడ్డలను తీసుకొని ఇరుగు పొరుగు వారి అందరి దగ్గరికి వెళ్ళి కుండలను తీసుకొని వచ్చింది. ప్రిలారా కుండలను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టగానే ఎలీషా అంటున్నాడు కదా, అమ్మా ఇవేనా ఇంకేమైనా ఉన్నవా అని అడిగినప్పుడు ఆ తల్లి చెప్తుంది కదా, అయ్యా ఇవే ఇంకేమీ లేవయ్య అని చెప్పి ఇంటి నిండా ఆ తల్లి ఏం పెట్టిందంటే కుండలను పెట్టింది. ప్రిలారా గ్రహించండి, ఆ సమయాన ఎలీషా ప్రార్థన చేయగానే ఆ కుండల నిండా దేవుడు ఏం కురిపించాడంటే నూనెను సమృద్ధిగా కుటుంబానికి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియులారా ఆ తల్లి ఆ నూనె నమ్మేసి అప్పులు తీర్చుకున్నట్టుగా లేఖనములో మనకు కనబడుతూ ఉన్నది. ప్రియులారా గమనించండి, మోషే ఏం కలిగి ఉన్నాడు అతని ఆత్మీయ జీవితములంటే దేవుని యొక్క కర్రను కలిగి ఉన్నాడు. ఈ తల్లి ఏమి కలిగి ఉన్నదో అతని ఆత్మీయ జీవితములంటే ఒక నూనె కుండను కలిగి ఉన్నది. మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారా మోషేను దేవుడు నడిపించాడు. ఈ తల్లి ఒక నూనె కుండను కలిగి ఉండటం వలన ఆ నూనె కుండ ద్వారానే ఆ కుటుంబంలోనికి దేవుడు ఏం తీసుకుని వచ్చాడంటే సమృద్ధిని తీసుకొని వచ్చాడు. ప్రిలరా మూడవ వ్యక్తిని కూడా నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి పేరేంటంటే సంసోను. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో మనకు ఒక సందర్భం కనబడుతూ ఉన్నది. అదేమిటంటే సంసోను ఫిలిస్తీనులకు చేసిన దానికి వాళ్ళు ఏంటంటే ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చి యోధయా సమాజం మీద పడ్డారు. యోధయా సమాజం మీద పడినప్పుడు యూదులందరూ ఫిలిస్తీనులకు భయపడ్డారు. యూదులందరూ ఫిలిస్తీనులకు భయపడి వెంటనే సంసోను దగ్గరికి వెళ్ళారు. సంసోను దగ్గరికి వెళ్ళి అంటున్నారు కదా, అయ్యా నీ వలన మాకు శ్రమ వచ్చింది, అయా నీ వలన మాకు కీడు వచ్చింది, అయా నీ వలన మాకు ఇబ్బంది వచ్చింది, కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళి నిన్ను మేమేమీ చెయ్యం, నిన్ను తీసుకుని వెళ్ళి ఫిలిస్తీన్లకు మేము అప్పగిస్తామని చెప్పి సంసోన్ ఏం చేశారంటే యూదులు చేతులను రెండు తాళ్లతో కట్టివేశారు. ప్రిల్లారు చేతులను రెండు తాళ్లతో కట్టివేసి ఇదిగో సంసోనును తీసుకుని వెళ్ళి ఏం చేశారంటే ఫిలిస్తీన్ల చేతికి అప్పగించారు. ప్రిల్లారా ఫిలిస్తీన్ల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసా? యూదులు సంసోనును కట్టివేసి తీసుకుని వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని సంసోను మా చేతికి దొరికాడు అన్న ఆనందంతో ఎగురుతూ గంతులు వేస్తూ కేకలు వేస్తూ సంసోనును ఎదుర్కొని వచ్చారు. ప్రిల్లారా గమనించండి, ఆ సమయంలో సంసోనుని దేవుడు ఏం చేశాడంటే ఆత్మతో నింపెను. హల్లెలూయా. ప్రిల్లారా గమనించండి, సంసోను బలాజుడై ఉన్నాడు. అయితే ఆ బలానికి తోడు ఏం కలిగిందంటే దేవుని యొక్క ఆత్మ నిండుగా సంసోను మీదకు దిగి వచ్చింది. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే సంసోను మీదకు దిగి వచ్చిందో వెంటనే సంసోను చేతికి ఏం దొరికిందంటే గాడిద యొక్క ఒక పచ్చి దవడ. గాడిద యొక్క పచ్చి దవడ ఒక ఎముక ఇదిగో సంసోను యొక్క చేతికి దొరికింది. వెంటనే సంసోను ఏం చేశాడంటే ఆ దవడను తీసుకొని ఫిలిస్తీన్లను హతము చేసినట్లుగా లేఖనంలో రాయబడి ఉన్నది. ప్రిలారా సంసోను మీదకి దేవుని యొక్క ఆత్మ మెండుగా దిగి రావటం వలన సంసోను చేతికి
గాడిద యొక్క దవడ దొరుకుట వలన ఆ దవడను తీసుకొని దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆత్మను పొందుకొని, ప్రిలారా గమనించండి, సంసోను ఏమి కలిగి ఉన్నాడు ఆత్మీయ జీవితంలో అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఒక దవడను కలిగి ఉన్నాడు. గాడిద యొక్క పచ్చి దవడను, ఒక చేతిలో ఒక దవడను కలిగి ఉన్నాడు. ఇదిగో వెధవరాలు, ప్రవక్త యొక్క భార్య వెధవరాలు ఏమి కలిగి ఉన్నాయంటే తన గృహంలో ఒక నూనె కుండను కలిగి ఉన్నది. మోషే 40 సంవత్సరాల కానాను యాత్రలో ఏమి కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క కర్రను కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఎవరిని కలిగి ఉన్నావు, నీవు ఎవరిని సేవిస్తూ ఉన్నావు, నీవు ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు, నువ్వు ఎవరి కొరకు కనిపెడుతూ ఉన్నావు. ఈ దినాన దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతూ ఉండగా నువ్వు చెప్పవలసినటువంటి సమాధానం ఏమిటో తెలుసా? నేను యేసయ్యను కలిగి ఉన్నాను. హల్లెలూయా. ప్రిలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ప్రశ్న వేస్తున్నాడు. ఆస్తులు కలిగి ఉన్నావా? మంచిదే. ఐశ్వర్యం కలిగి ఉన్నావా? మంచిదే. అందము కలిగి ఉన్నావా? మంచిదే. మంచి విజ్ఞానము కలిగి ఉన్నావా? మంచిదే. దేవుడు అడుగుచూ ఉన్నాడు ఈ దినాన, ఏమి కలిగి ఉన్నావు వీటితో పాటు? వీటితో పాటు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే ఆ శక్తిని నువ్వు కలిగి ఉన్నావా? పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుని యొక్క మాటను నువ్వు కలిగి ఉన్నావా? పరలోకానికి నిన్ను నడిపించే దేవుని యొక్క ఆత్మను నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉండగా నువ్వు ఈ దినాన చెప్పవలసినటువంటి సమాధానం ఏమిటంటే, నేను నా యేసయ్యను, నన్ను రక్షించే నా యేసయ్యను నేను కలిగి ఉన్నానని నువ్వు సమాధానమిచ్చేవాడివిగా, సమాధానమునిచ్చేదానివిగా ఉండాలి. ప్రిల్లారా గమనించండి, ప్రిల్లారా ఇదిగో పేతురు యోహానులు ఇద్దరు ఉదయమునే 3 గంటలకు లేచి దేవునిని స్తుతించుటకు, దేవునిని ఆరాధించుటకు మందిరం మెట్లు ఎక్కి వెళుతూ ఉన్నారు. ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు పుట్టినది మొదలు ఒక కుంటివాడు ఇదిగో ఆ స్థలములో మెట్ల మీద కూర్చుని ఉన్నాడు. ఆ వ్యక్తిని ఉదయం తీసుకొని వస్తారట కొంతమంది. శృంగారం అనేటువంటి దేవాలయ మెట్ల యొద్ద, ఆ ద్వారం యొద్ద ఆయన్ని తీసుకొని వచ్చి ఉదయాన్నే కొంతమంది కూర్చోబెడతారట. ఇదిగో సాయంత్రానికి తీసుకొని వెళతాడు. ఇదిగో ఇతని పని ఏమిటి, ఈ కుంటివాని పని ఏమిటి, ఉదయం మొదలు సాయంత్రం వరకు మందిరం దగ్గరికి వచ్చే పోయే వారి దగ్గర ఇదిగో డబ్బులు అడుక్కోవటం. ప్రిల్లారా చూడండి, ఈ వ్యక్తి ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటలకే తీసుకుని వచ్చి ఆ వ్యక్తిని అక్కడ పెట్టారు. ఆ వ్యక్తిని అక్కడ పెట్టినప్పుడు ఇదిగో పేతురు యోహానులు అవే మెట్లు ఎక్కి పైకి వెళుతూ ఉన్నారు. ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో పేతురు ఆ వ్యక్తిని గమనించి ఉన్నాడు. పేతురు ఆ వ్యక్తిని గమనించి అతని వైపు ఏం చేశాడంటే తేరి చూస్తూ ఉన్నాడు. ప్రిల్లారా చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, ఇదిగో అందరి వ్యక్తులకు వలె వీరు కూడా డబ్బును, వెండినో, బంగారమును, ఏదో ఒకటి నా యొక్క అంగవైకల్యాన్ని గ్రహించి ఏదో ఒక ధర్మం వీళ్ళు చేస్తారని చెప్పి ఆ వ్యక్తి అనుకున్నాడు ప్రిల్లారా. అయితే గమనించండి, వెంటనే పేతురు ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని గ్రహించాడు. ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని గ్రహించి అతని దగ్గరికి వచ్చి తేరి చూసి ఆ వ్యక్తితో అంటున్నాడు, కదా వెండి కానీ బంగారములు కానీ మా యొద్ద లేవు, నీవు ఊహిస్తున్నటువంటివి మా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తూ ఉన్నాము, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో లేచి నిలవబడమన్నాడు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, పేతురు యోహానులు పేతురు అంటున్నాడు కదా ఆ సందర్భంలో, మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాం, మేము కలిగి ఉన్న దానినే నీకు ఇస్తున్నాం. అంటే పేతురు యోహానులు ఎవరిని కలిగి ఉన్నారయ్యా? యేసయ్యను కలిగి ఉన్నారు. ప్రియులారా గమనించండి, వెండి బంగారాలు ఏదైనా డబ్బు ఇస్తారేమో అని చెప్పి ఆ కుంటివాడు చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో పేతురు అంటున్నాడు కదా, మేము కలిగి ఉన్నదాన్ని నీకు ఇస్తున్నాము, లేచి నిలవబడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో. ప్రిల్లారా
పేతురు యోహానులు ఎవరిని కలిగి ఉన్నారంటే యేసయ్యను కలిగి ఉన్నారు. వారు కలిగి ఉన్నటువంటి యేసయ్యను ఇదిగో ఆ పుట్టుక కుంటివాడైనటువంటి ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి కాళ్ళ యొక్క చీల మండలాల్లోనికి శక్తి వచ్చింది. హల్లెలూయా. ప్రిలారా గమనించండి, ఎప్పుడైతే యేసయ్యను పొందుకున్నాడో, ఎప్పుడైతే యేసయ్య అతనిలోనికి వెళ్ళాడో, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి ఆ పుట్టు కుంటివాణిని తాకిందో, వెంటనే పుట్టినది మొదలు ఆనాటి వరకు నడక అంటూ ఎరగని ఆ వ్యక్తి యొక్క కాళ్ళలోనికి ఏం వచ్చిందంటే దేవుని యొక్క శక్తి వచ్చింది, దేవుని యొక్క బలము వచ్చింది, దేవుని యొక్క కృప వచ్చింది. ప్రియులారా, వెంటనే ఆ వ్యక్తి దిగ్గున లేచి నిలబడి ఉన్నాడని లేఖనంలో రాయబడి ఉన్నది. ప్రియులారా గమనించండి, ఈ దినాన దేవుడు నిన్ను అడుగుచున్నటువంటి ప్రశ్న, నువ్వెవరిని కలిగి ఉన్నావు, నువ్వెవరిని సేవిస్తూ ఉన్నావు, నువ్వెవరిని వెంబడిస్తూ ఉన్నావు, ఇరుగు పొరుగు వారిని సేవిస్తూ ఉన్నావా, డబ్బును సేవిస్తూ ఉన్నావా, అధికారమును సేవిస్తూ ఉన్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేనిని నువ్వు కలిగి ఉన్నావు, వ్యసనాలను కలిగి ఉన్నావా, దేనిని కలిగి ఉన్నావు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలను మార్చగలిగిన వాడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఇదిగో పుట్టినది మొదలు ఆ మెట్ల మీదే కూర్చుని ఉన్నాడు ఆ వ్యక్తి. ఇదిగో మనము కూడా ఈ లోకంలోనికి వచ్చినది మొదలు నేటి వరకు ఏవేవో కలిగి జీవిస్తూ ఉన్నాం. నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ఎప్పుడైతే ఆ కుంటివాణి యొక్క జీవితంలోనికి వచ్చాడో, వెంటనే తన ఆత్మీయ జీవితం మార్చబడింది. ప్రియులారా, వెంటనే దిగ్గున లేచాడు, గంతులు వేస్తున్నాడు, ఎగురుతూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు, మెట్లెక్కి వారితో పాటు మందిరంలోనికి వెళ్ళి దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, తను ఏం ఆశించాడంటే ఏమైనా దానం చేస్తారేమో, ఏదైనా డబ్బులు ఇస్తారేమో, ఏమైనా వెండి ఇస్తారేమో, ఏమైనా బంగారం ఇస్తారేమో అని ఆశపడ్డాడు. కానీ ఇదిగో పేతురు అంటున్నాడు కదా, అవేమీ లేవు, నీ జీవితమును మార్చగలిగినటువంటి యేసయ్యను మేము కలిగి ఉన్నాం, ఆయననే నీకు అనుగ్రహిస్తూ ఉన్నాం. యేసయ్యను ఎప్పుడైతే పొందుకున్నాడో, ఇన్ని సంవత్సరాలు అతను అడుక్కున్నట్టు ద్వారా వచ్చినటువంటి డబ్బు కానీ, ధనము కానీ, ఇదిగో బంగారము కానీ, వెండి కానీ తన జీవితాన్ని మార్చలేదు. ఎప్పుడైతే యేసయ్య తన జీవితంలోనికి వచ్చాడో వెంటనే తన జీవితం మార్చబడింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే అయితే దేవుని యొక్క కరను కలిగి ఉన్నాడు, సంసోనైతే దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవాడై, దేవుని యొక్క బలమును పొందుకున్నవాడై, ఇదిగో ఒక పచ్చి దవడను కలిగి జీవించి కలిగి పచ్చి దవడను పట్టుకొని ఇదిగో శత్రు సైన్యాన్ని ఏం చేశాడంటే హతము చేసి విజయాన్ని పొందుకున్నాడు. ఇదిగో ఆ రీతిగానే ప్రవక్త శిష్యులలో ఒక స్త్రీ, ఆ విధవరాలు ఏం కలిగి ఉన్నదంటే ఇదిగో ఒక కుండ, ఒక నూనె కుండను కలిగి ఉండటం వలన ఆ నూనె కుండ ద్వారా ఆ కుటుంబానికి దేవుడు ఏమిచ్చాడంటే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇదిగో ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుని మనము కలిగి ఉండాలి. యేసయ్యను కలిగి ఉంటే మన జీవితం మార్చబడుతుంది, యేసయ్యను కలిగి ఉంటే ఆదరించబడతాం, యేసయ్యను కలిగి ఉంటే బలపరచబడతాం, యేసయ్యను కలిగి ఉంటే ఆత్మీయ జీవితంలో ఈ లోకములో కలిగి ఉన్నవి ఏవి మనకు ఆదరణ కలిగించలేవు కానీ, ఏవి మనలను స్వస్థపరచలేవు కానీ, ఏవి మనకు మనశ్శాంతిని ఇవ్వలేవు కానీ, ఏవి మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించలేవు కానీ, యేసయ్యను గనక కలిగి జీవిస్తే ఆత్మీయ జీవితాల్లో మేళ్ళు కలుగుతాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. పిల్లరా, మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నటువంటి ధనానికంటే, ఈ లోకములో ఉన్నటువంటి ఐశ్వర్యము కంటే, ఈ లోకములో ఉన్నటువంటి సమస్త కీర్తి ప్రతిష్టల కంటే గొప్పవాడు అంటాడు కదా. చిన్న బిడ్డలారా, మీరు దేవుని సంబంధులు, మీవాడు ఈ లోకములో ఉన్నవాడికంటే, ఈ లోకములో ఉన్న పరిస్థితులన్నిటికంటే, ఈ లోకములో ఉన్నటువంటి హోదాలన్నిటికంటే, ఈ లోకములో ఉన్నటువంటి శక్తులన్నిటికంటే యేసయ్య గొప్పవాడు. యేసయ్యను కలిగి జీవిస్తే ఆయన మన ఆత్మీయ జీవితాలను మార్చగలిగిన వాడు. ఈ దినాన దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, అదేమిటంటే నీవు ఎవరిని కలిగి ఉన్నావు? నువ్వు చెప్పాలి, నేను యేసయ్యను కలిగి ఉన్నాను. ఆమేన్. మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. నిన్ను ఆదరించి నీ జీవితమును సరిచేసి
ఉన్నతమైనటువంటి అనుభవాలలోనికి మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగాని కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, పరిశుద్ధుడా, మహాగనుడా, సర్వాధికారి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామానికి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఈ దినాన ప్రభువ, నీ బిడ్డలను ఉద్దేశించి మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. ఇదిగో నా తండ్రి, మోషే అయితే నాయన ఇదిగో నీ కరను కలిగి ఉన్నాడయ్యా. ఇదిగో మోషే నీ కరను కలిగి ఉండటం వలన, కానాను యాత్రలో ఇదిగో దేవుని యొక్క కర్ర తనతో ఉండటం వలన అనేక ఆశ్చర్య కార్యములను జరిగిస్తూ వచ్చాడయ్యా. సంసోను కూడా ప్రభువా నీ ఆత్మను పొందుకున్నవాడే, ఇదిగో బలమును పొందుకుని నైనా ఫిలిస్తీయులను హతము చేసి ఉన్నాడయ్యా. ఇదిగో నా తండ్రి, ప్రవక్తల శిష్యులలో ఒక స్త్రీ ప్రభువా ఆ వెధవరాలు ఏమి కలిగి ఉన్నదయ్యా అంటే, ఇదిగో నా తండ్రి, ఒక కుండను కలిగి ఉన్నదయ్యా, నూనె కుండను కలిగి ఉన్నది. ఆ కుండ ద్వారా ఆ తల్లి జీవితంలోనికి సమృద్ధిని మీరు తీసుకొని వచ్చారయ్యా. ఇదిగో నీ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలను మీరు దీవించండి ప్రభువ, ఆశీర్వదించండి ప్రభువ. ఇదిగో నా తండ్రి, దేవాలయం వద్ద కూర్చున్నటువంటి నాయన ఇదిగో కుంటివానితో పేతురు మాట్లాడుతున్నటువంటి మాట మాకు మేము కలిగి ఉన్న దానినే నీకు ఇస్తూ ఉన్నాం. అవునయ్యా, పేతురు యోహానులు ఎవరిని కలిగి ఉన్నారంటే నిన్ను కలిగి ఉన్నారు. ఇదిగో నిన్ను నా తండ్రి అతనిలోనికి పంపించుట వలన, నిన్ను అతనికి ఇవ్వటం వలన తన ఆత్మీయ జీవితం పూర్తిగా మార్చబడింది ప్రభువా. ఈ దినాన ఈ మాటలు విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలోనికి మీరు ప్రవేశించండి అయ్యా. ఇదిగో మేమందరమును ప్రభువా మీరు ఏమి కలిగి ఉన్నారని నువ్వు అడిగినప్పుడు ప్రభువా, మేము మా యేసయ్యను కలిగి ఉన్నామని చెప్పగలిగే గొప్ప కృపను, ధన్యతను, భాగ్యమును మాకు అనుగ్రహించి నీ కృపలు మమ్మల్ని స్థిరపరచండి. మీరుంటే ఆదరణ, మీరుంటే నెమ్మది, మీరుంటే సమాధానము, మీరుంటే నా తండ్రి పరలోక రాజ్యము నా తండ్రి ప్రభువా. నీ కృపలో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి నీ కృపలో స్థిరపరచమని, ఈ మాటలను ప్రభువా మా ఆత్మీయ జీవితాలకు దీవెనకరముగా మార్చమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి దినాన మనల్ని అడిగిన ప్రశ్న, మీరు దేనిని కలిగి ఉన్నారు? మనం చెప్పాలి, మేము మమ్మల్ని రక్షించే యేసయ్యను కలిగి ఉన్నాం. ఆమేన్. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇదిగో మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు తప్పక మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ ఇదిగో టీవీలో స్క్రోల్ అవుతూ ఉన్నది. మీ ప్రార్థన అవసరతలకు ఇదిగో మీరు ప్రార్థన మీరు కాల్ చేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.